కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కంటోన్మెంట్ ఎస్టేట్ కార్యాలయంలో రక్షణ శాఖ అధికారులు వెబినార్ నిర్వహించినట్లు బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కంటోన్మెంట్ ప్రాంత వాసులకు అందించడమే లక్ష్యంగా ఈ వెబినార్ జరిగినట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలకు సంబంధించిన విధి విధానాల వాటిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా చర్చ జరిగినట్టు తెలిపారు. ప్రధానంగా గృహోపకరణాలు, పట్టణీకరణ, ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత వంటి సంక్షేమ పథకాల విషయాల అమలుపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు ఆయన వెల్లడించారు. కంటోన్మెంట్ ప్రజలకు నష్టం జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కంటోన్మెంట్ లో కూడా వర్తించేలా చర్యలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఉంటే కంటోన్మెంట్ భూములను కూడా కేటాయించి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని రక్షణ శాఖ అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా నీటి సమస్య తీర్చడం, రిజర్వాయర్ల నిర్మాణం, రోడ్లు, ఆసుపత్రుల నిర్మాణం వంటి ప్రతిపాదనలు తయారు చేసి వారికి అందజేస్తామని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కంటోన్మెంట్ లో అమలు చేస్తున్న పథకాల విషయంలో కేంద్ర రక్షణ శాఖ డీజీడీఏ ప్రశ్నించినట్లు తెలిపారు. కంటోన్మెంట్ ను తెలంగాణ రాష్ట్రంతో పాటు జీహెచ్ఎంసీలో అంతర్భాగంగా చేయాలనే కృషితో ఉన్నట్లు తెలిపారు. కేంద్రీయ విద్యాలయాలలో కంటోన్మెంట్ ఉద్యోగుల పిల్లలకు సీట్లు కేటాయించాలని ప్రతిపాదన చేసినట్లు రామకృష్ణ తెలిపారు. డిఫెన్స్ ఎస్టేట్స్ వారి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఒక వెబినార్ జరగడం జరిగింది. 25th మరియు 26th రోజు ఈ వెబినార్ ముఖ్య సారాంశం ఏంటిదంటే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో విభిన్న మినిస్ట్రీస్ ద్వారా అవన్నీ కూడా కంటోన్మెంట్ లో ఏ విధంగా అమలు పరచాలా, దీనికి విధి విధానం ఏంటిది, దీనికి కావాల్సిన అనుమతులు ఏంటిది, మరి ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్ తో ముమైకమై దేశం మొత్తానికి ఏవైతే కంటోన్మెంట్ బోర్డ్స్ ఉన్నాయో దాంట్లో ఈ సెంట్రలీ స్పాన్సర్డ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేసే విధానం కోసం డిస్కషన్ జరిగింది. మరి దీంట్లో ప్రధానంగా ఈ వెబినార్ లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, లాస్ట్ కి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ యొక్క శాఖలు, ఈ మినిస్ట్రీలు మాతో ఈరోజు వాళ్ళ జాయింట్ సెక్రటరీస్ కానీ పార్టిసిపేట్ చేసి వాళ్ళు చేపట్టిన స్కీమ్స్ ఏంటి, ఆ స్కీమ్స్ ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, ఏ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతలేవు, మరి దీని మీద మాకు ఒక కంప్లీట్ డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, దాని మీద కూడా ఒక కంప్లీట్ అవగాహన అవేర్నెస్ తీసుకురావడం జరిగింది.